వినాయక చవితి సందర్భంగా ఆ రోజు కోసం ఎన్టీఆర్ అభిమానులందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఇప్పటి నుంచే నిద్ర కూడా మానేశారని కూడా తెలుస్తా ఉంది. ఈ సినిమాకి సంబంధించి అభిమానులు కాకుండా సామాన్యమైన ప్రేక్షకులు ఎటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేదని, ఆ అవకాశం చిత్ర నిర్మాతలు వాళ్ళ ప్రచారంతో ఇవ్వలేదని చాలా మంది విమర్శిస్తున్నారు. అంటే ఈ సినిమాకి సంబంధించి ప్రచారం చాలా రెగ్యులర్ గా డల్ గా జరుగుతూ ఉంది. ట్రైలర్స్ లో ఊపు లేదు, పాటలు కూడా పెద్ద ఎంటర్టైనింగ్ అనిపించట్లేదు. ఎన్టీఆర్ పాటిన రాకాసి రాకాసి సాంగ్ మాత్రమే కొంచెం బాగుంది, మిగతా ఆల్బమ్ అంతా కూడా బాగలేదు అని సర్వత్రా వినిపిస్తా ఉంది. అలాగే ప్రచారం గురించి కూడా చాలా మంది డైరెక్ట్ గా విమర్శించేస్తున్నారు. ఇప్పుడు ఆ విమర్శలన్నిటికీ కూడా సమాధానం బయటకు వచ్చింది. అదే ఎన్టీఆర్ పాడిన రాకాసి రాకాసి సాంగ్ మేకింగ్ వీడియో. ఇది ఒక్కటి చాలు ఫ్యాన్స్ ని ఆపటం ఎవరితరం కాదు, మిగతా ఆడియన్స్ కూడా సినిమాతో కనెక్ట్ అయిపోతారు. అంత విషయం ఉంది ఈ వీడియోలో, చూస్తే అర్థమవుతుంది. ఆ పాటను ఎన్టీఆర్ ఎంత ఎంజాయ్ చేస్తూ పాడారు అంటే చూస్తుంటే కనెక్ట్ అయిపోతాం, సినిమా ఎప్పుడు చూడాలరా బాబు అనిపిస్తుంది. అంత బాగా పాడారు. ఎందుకంటే పాట మ్యాటర్ కాదు, అక్కడ ఆయన పాడుతూ ఎంజాయ్ చేశారు చూడండి. ఆ మూమెంట్ మాత్రం సూపర్, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు తన ఎక్స్ప్రెషన్స్ తోను, ఆ పాడే విధానంలో అతను చూపిస్తున్న వేరియేషన్స్, ఆ ఫీలింగ్స్ బాబా అద్భుతం. ఎన్టీఆర్ ఉత్సాహాన్ని చూస్తుంటే మనకు కూడా ఉత్సాహం వచ్చేస్తుంది. అంత కూల్ గా ఉంది ఆయన పాడే విధానం, ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, ఆ బాడీ మూమెంట్స్ ఇస్తూ, అబ్బాబా చూస్తానికైతే కన్నుల్లో విందుగా ఉంది. ఈ ఒక్క వీడియో చాలు ఫ్యాన్స్ సినిమా మీద విపరీతంగా అంచనాలు పెంచేసుకోవడానికి, మిగతా వాళ్ళు సినిమా గురించి ఒక అభిప్రాయానికి వచ్చేయడానికి. రభస సినిమాకి సంబంధించిన ప్రచారం ఇప్పుడు ఊపందుకోవడం ఖాయం, సినిమా అంచనాలు పెరగడం ఖాయం. ఈ వీడియో మాట్లాడబోతుంది, మాట్లాడిద్ది కూడాను చాలా జాయిగా ఉంది. ఈ వీడియో ఉన్న 2.5 నిమిషాల సేపు కూడా కనెక్ట్ అయిపోయి ఉంటున్నాం, హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఆ హాయ్ అంతా కూడా సినిమాలో కూడా ఉంటుందేమో అన్న ఫీలింగ్ కలుగుతా ఉంది. డెఫినెట్ గా జరిగితే ఆనందమే, ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి సూపర్ బంపర్ హిట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్, అలాగే ఇండస్ట్రీ కూడా. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా 50 కోట్ల మార్క్ ని డెఫినెట్ గా అందుకుంటాడు అని మార్కెట్ వర్గాలు కూడా విపరీతమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాయి. సో ఆ విషయాన్ని ఎన్టీఆర్ ఎంతవరకు తెలుస్తాడు చూద్దాం. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.